ఈ విధంగా యావత్ భారతదేశంలో మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలపైన అటు మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రశ్నించి మా గళాన్ని వినిపించి వాళ్ళ పక్షాన నిలబడనీకి వెళ్తే అక్కడ యూపీలో పోలీసులతో అడ్డుకొని మా నాయకుడిని అక్కడ పోనివ్వకుండా చేశారు. మరి పత్రికలలో మీడియాలలో ఈ జరుగుతున్న అన్యాయాన్ని యొక్క గళాన్ని ఆ సంబంధిత బాధ్యతలు విన్నపించుకున్నామంటే వారి గళాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వాలు అణచివేసే ప్రయత్నం చేస్తుంది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి తెలంగాణ చాలా అద్భుతంగా ఉంది, మహిళలకు చాలా రక్షణ ఉంది, క్రైమ్ రేట్ పెరుగుతలేదంటారు. మరి ఖమ్మంలో అదేవిధంగా మొయినాబాద్ లో జరిగిన ఆడ మా తోటి చెల్లెలపైన అదేవిధంగా మా అమ్మల సంబంధించిన ఆడపిల్లలపైన అత్యాచారాలు జరిగితే ఆ సంబంధిత నిందితులపైన ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే, సంబంధిత బాధితులకు కూడా సరైన వైద్యం కూడా అందించే పరిస్థితి యొక్క రాష్ట ప్రభుత్వానికి రాష్ట ముఖ్యమంత్రికి కనీసం చిత్తశుద్ది లేదు. దాని మేరకు ఈరోజు మా ఏఐసీసీ సెక్రటరీ సంపతన్న గారు తోటి మేము యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఎల్, మహిళా కాంగ్రెస్, బీసీసీఎల్, మైనార్టీ విభాగం, ఎస్సీసీఎల్ అందరము కలిసి శాంతియుతంగా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ లెటర్ హోమ్ మినిస్టర్ గారికి అందజేయడానికి వస్తే మా సంబంధించిన మా యొక్క బృందం పైన ఈ యొక్క పోలీసులు లాఠీలతో దాడులు చేస్తున్నారు. ఇదే పోలీస్ వ్యవస్థని ఈ మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలని ఆపేందుకు వాడాలని చెప్పని మేము యొక్క ప్రభుత్వాన్ని, హోమ్ మినిస్టర్ ని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు పట్టించుకుని పక్షాన మీకు శాత కాకపోతే మీరు మీ పదవిలోకి రాజీనామా చేయండి. శాతనైన ఈ యొక్క సవాల్ చేసేటోళ్లు, దీనికి సంబంధించి సేఫ్టీ ఇవ్వడానికి మేమున్నాము. తెలంగాణలో ఏ మహిళకి ఎక్కడ ఏ అత్యాచారం జరిగినా కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్వై, అదేవిధంగా అన్ని అనుబంధ సంఘాలు వారికి తోడు నీడగా ఉంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం వీరిపైన సంబంధిత వారి నిందితులపైన చట్టరీత్యా చర్యలు తీసుకుని పక్షాన ఈ యొక్క మంత్రులపైన కూడా ఎక్కడికక్కడ దాడులు కూడా పాల్పడతామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ జరిగిన అత్యాచారాలను పెట్టండి.